అమరావతి జిల్లా పరవాడ ఎన్టీపీసీ సింహాద్రిలో రోజ్గార్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అనకాపల్లి ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి ప్రారంభించారు. రోజ్గార్ మేళా ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. G20 దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు లభించిందని, ప్రపంచ స్థాయి నాయకత్వం పెట్టుబడిదారులు మన పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన యువకులు దేశం కోసం తమ శక్తి ఖర్చు పెట్టాలని, కరోనాకు వ్యాక్సిన్ ను అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. భారతదేశం ఇప్పుడు పెట్టుబడులు గమ్యస్థానంగా మారిందని, భారత యువకులు తమ మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలోనే జాతీయ రహదారుల అభివృద్ధి ఎక్కువగా జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రపంచ దేశాలలో కేవలం భారతదేశంలో మాత్రమే అత్యంత మంది యువకులు కలిగిన దేశంగా మొదటి స్థానంలో ఉంది. అలాంటి మొదటి స్థానంలో ఉన్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో సంకల్పించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో గాని, అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలో గాని ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేటువంటి కార్యక్రమము చాలా వేగవంతంగా ఈరోజు భారత ప్రభుత్వం 2023 ఆగస్టు 15 లోపల 10 లక్షల ఉద్యోగాలు మినిమం భర్తీ చేయాలి. దేశ అభివృద్ధిలో యువతను మరింత భాగస్వామ్యం చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకు పని ప్రారంభమైంది. ఈరోజు కూడా 75,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల 75,000 మంది చొప్పున ఇవ్వాలని అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఏ శాఖలో కూడా అవసరం ఉన్నటువంటి ఏ ఉద్యోగానికి సంబంధించి కూడా ఖాళీలు ఉండకూడదు, అన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా G20 కంట్రీస్ సమావేశాలు ఏవైతే భారతదేశంలో జరగనున్నవో, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఈ స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రముఖులు పాల్గొనేటువంటి కార్యక్రమం మొదటిసారిగా జరుగుతూ ఉంది. ఒక్కొక్క సమావేశానికి 300 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళకు బ్యాక్ ఆఫీస్ సంబంధించినటువంటి డెలిగేట్స్ వస్తారు, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఈ రకంగా ఎవ్రీ ఈవెంట్లో 1000 మందికి తగ్గకుండా మరి అభ్యర్థులు పాల్గొంటారు. ఈ సమావేశాలు ద్వారా టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేపట్టాము. ఈ సమావేశాల ద్వారా దేశం యొక్క జీవన విధానము, మన సంస్కృతి, మన చరిత్ర, మన జీవన శైలి, మనం తీసుకునేటువంటి ఆహారము, మన గ్రామీణకు సంబంధించినటువంటి ప్రజల యొక్క జీవన విధానము, మనకున్నటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, అనేకమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ చాలా పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా కోరిక ఏంటంటే 8,000 మంది విదేశీ డెలిగేట్స్ భారతదేశానికి వస్తారో
ప్రతి డెలిగేట్ కూడా భారతదేశం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ షుడ్ బికమ్ ఏ ఇండియా టూరిజం అంబాసిడర్గా ప్రతి డెలిగేట్ మారాలనేది మా ప్రయత్నము. దానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ప్రతి 250 సమావేశాలలో కూడా సుమారు ప్రతి సమావేశంలో 2 కల్చరల్ ఈవెంట్స్ నా డిపార్ట్మెంట్ ద్వారా చేయబోతా ఉన్నాం. ఎన్ని సమావేశాలు జరుగుతాయో అన్ని సమావేశాలలో పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ను కూడా విదేశీయులకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఏ నగరాల్లో జరుగుతాయో ఆ నగరాలు కూడా ఇప్పటికే అనేక సమావేశాలు జరిగాయి. స్థానిక సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సివిల్ సొసైటీ కానీ అందరూ కూడా ఆ నగరాలను మరింతగా అలంకారం చేయాలి. ఎందుకంటే నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, మన దేశం యొక్క సంస్కృతి, మన యొక్క చరిత్ర, మన యొక్క జీవన విధానము, మన యొక్క గొప్పతనము ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మరొక గొప్ప అవకాశము ఈ G20 కంట్రీస్. ఇది సంవత్సరం పాటుగా జరుగుతాయి. అన్ని దేశాలకు సంబంధించినటువంటి అన్ని రకాల శాఖల అధికారులు పాల్గొంటారు, అన్ని రకాల మంత్రులు పాల్గొంటారు, ప్రధానమంత్రి పాల్గొంటాడు, రాష్ట్రపతులు పాల్గొంటారు, అనేక రకాల ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు పాల్గొంటారు, ట్రేడ్ ఆర్గనైజేషన్స్ పాల్గొంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ పాల్గొంటాయి. దీని ద్వారా మన యొక్క సంస్కృతిని బ్రాండింగ్ చేయడమే కాదు, మన దేశంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఆకర్షించాలనేదే మా ఆలోచన. ఎందుకంటే అనేక దేశాలు చూస్తూ ఉన్నాం, కరోనా తర్వాత అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ మరి ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ అత్తలాకుతలం అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో భారతదేశము ప్రపంచంలోనే 5వ శక్తివంతమైనటువంటి ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశంగా ఈరోజు మనం చేరుకున్నాం. ఏదైతే డెవలప్డ్ కంట్రీ అయినటువంటి ఇంగ్లాండ్, ఏదైతే యూకే ఉందో దాన్ని కూడా వెనుకకి నెట్టి మనం ముందుకెళ్ళాము. కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశము అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాము. కరోనా సందర్భంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం మొదలు పెడితే ఈ దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మాణం చేశాం, ఈ దేశంలో వందే భారత్ ట్రైన్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఈ దేశంలో విక్రాంత్ లాంటి యుద్ధ నౌక, పెద్ద నౌక మనం సొంతంగా తయారు చేసుకున్నాము. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా రాకెట్ను లాంచ్ మనం నిన్ననే మనం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మనము అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి, పేదరిక నిర్మూలన జరగాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, పేదలకు మౌలిక వసతులు కల్పన చేయాలి. ఏ రకంగా అవకాశం ఉంటే ప్రతి వ్యక్తి కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదే అంకిత భావంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ దిశలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను తెలుగు ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, ఆయనకు మరింత శక్తిని ఇవ్వచ్చే విధంగా మీ యొక్క ఆశీస్సులు అందజేయండి. ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేటువంటి పని చేస్తాము. గత 7 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా ఒక నీతివంతంగా సమర్థవంతంగా ఈ దేశం కోసం పనిచేశాము. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ ఉన్నాము. గతంలో మీకు తెలుసు కర్ఫ్యూలు, మత కలహాలు, ఆర్డిఎక్స్లు ఉండేవి, కానీ ఈరోజు ఎక్కడ కూడా మత కలహాలు లేవు, ఆర్డిఎక్స్ లేదు, ఐఎస్ యాక్టివిటీ లేదు. ఈరోజు పూర్తిగా
నేను ఏ ఇక్కడైతే ఈశాన్య రాష్ట్రాలను మంత్రిగా ఉన్నానో నెలల తరబడి అక్కడ కూడా రోడ్డు బ్లాకేడ్ ఉండేది. సంవత్సరాల తరబడి సమ్మెలు జరిగేవి. ఎక్కడ చూసినా AK-47లు కనిపిస్తాయి. ఈరోజు చూద్దామంటే కూడా సివిల్ పర్సన్స్ చేతిలో AK-47 లేవు. అక్కడ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో కలిసాయి. ఎవ్రీబడి వాంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. కాబట్టి ఇది ఒక న్యూ ఇండియా మనము ఈ దేశంలో ఆవిష్కరించుకోవాలి, ఒక డెవలప్డ్ ఇండియా ఆవిష్కరించుకోవాలి. ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఆహార భద్రతా చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. 3 రూపాయల కిలో బియ్యం చొప్పున, ప్రతి నెల 5 కేజీల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు 2015 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అంతేకాదు కరోనా సమయంలో కూడా ఈ 3 కేజీల బియ్యానికి అదనంగా 3 రూపాయల కేజీ బియ్యానికి అదనంగా మరొక 5 కేజీల బియ్యాన్ని కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి విషయాన్ని, అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే పేదవారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమం నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కాబట్టి ఆ దిశలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాము. ఆ రకంగా ప్రతి నెల 75,000 మంది చొప్పున, ఎందుకంటే ఒకటేసారి ఇవ్వాలంటే చాలా పని మా శాఖల అధికారులు చేయాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా పద్ధతి ప్రకారము ఏ రకమైనటువంటి పొరపాటు లేకుండా, ఏ రకమైనటువంటి రికమెండేషన్కి అవకాశం లేకుండా, ఏ రకమైనటువంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు కల్పించాలి. నేను ఇప్పుడు కొంతమందికి ఇచ్చాను, అడిగాను మీ తల్లి ఏం చేస్తారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా తల్లిదండ్రులు లేబరు, మా తల్లిదండ్రులు ఆటో డ్రైవరు, మాకు తండ్రి లేడు. ఆ రకంగా పేద మధ్యతరగతి ఎవరైతే అర్హత ఉంటారో, ఎవరైతే పోటీ పరీక్షల్లో నిగ్గకరగలుగుతారో, ఎవరైతే సేవ చేయాలని కోరుకుంటారో వాళ్లకు మాత్రమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చినాం. ఎక్కడ కూడా మధ్య దళారి వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల జోక్యం లేదు, ఎక్కడ కూడా మంత్రుల జోక్యం లేదు, ఎక్కడ కూడా ఉన్నతాధికారుల జోక్యం లేదు. ఎవరైతే అర్హత ఉంటుందో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళకే ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్ష్యము. ఆ రకంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా 10 లక్షల ఉద్యోగాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇంత నీతివంతంగా ఇంత ట్రాన్స్పరెన్సీతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని మనవి చేస్తా ఉన్నాం.